ప్రైజ్ ది లార్డ్. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు కృపను బట్టి ఈ కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపించారు. పాటల ద్వారా అలాగే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడలాగిన మనమందరం సంసిద్ధులమై దేవుని సన్నిధిలో ఉన్నాం. ఆఖరిలో చేస్తున్న ప్రార్థనలో ఏకీభవించి దేవుని సన్నిధిలో దేవుని దీవెనను పొందుకోవాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు చెల్లిస్తున్నాం. షాలేం పెంతెకొస్టల్ ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున మీ అందరినీ ఆహ్వానం పలుకుతున్నాం. ఈ సాయంకాలపు వేళలో ప్రభు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీతో ముచ్చటించుటకు మిమ్మల్ని పలకరించుటకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యతను బట్టి ప్రభుకు స్తోత్రం. కొద్ది నిమిషాలు మనమందరం శ్రద్ధతో దేవుని వాక్యం వినందాం. మనందరికీ సుపరిచితమైన వాక్యం 103వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము,
ఆయన చేసిన మీ ఉపకారములలో దేనిని మరువకము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుర మహోన్నతుర, నీ ఘనమైన నామను కొందనాలయ్యా. ఈ సాయంకాలపు వేళలో నీ పాదాల చెంతకు చేరి నిన్ను స్తుతించి గణపరచారదించడానికి మాకు ఇచ్చిన ఈ టీవీ కార్యక్రమం ద్వారా ప్రభు మేమందరం నిన్ను స్తుతించుటకు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు స్తోత్రం. నాయన కొద్ది నిమిషాలు మాతో మీరు మాట్లాడండి. నాయన ఈ టీవీ కార్యక్రమం ద్వారా కూర్చున్న ప్రతి వ్యక్తితో మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరిచి ఆదరించమని తండ్రి, ఈ మాటలు అందిస్తున్న నన్ను కూడా మీరు బలపరిచి నా మాటలను మరుగుపరిచి ప్రభా నీ బంగారు హస్తము చాపి మీరే మాతో మాట్లాడి బలపరచమని యేసు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. కొద్ది నిమిషాలు శ్రద్ధగా దేవుని మాటలు విందాం. కీర్తనకారుడు రాసిన ఈ 103వ కీర్తన మొదటి 2 వచనాల్లో, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. కీర్తనకారుడు తన ప్రాణముతో తను చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. సన్నిధించుము అంటే స్తుతించుము, ఘనపరచుము, ఆరాధించుము, ఎల్లవేళలా ఆయన యందు నీ మనస్సును ఉంచుకునుము అని కీర్తనకారుడు తన ప్రాణముతో తను చెప్పుకుంటున్నాడు. కారణం, తన ప్రాణము అనేకమైన సార్లు సొమ్మసిల్లిపోయేది. తన ప్రాణము తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూచినప్పుడు తన జీవితంలో ఇంకెందుకు నా ప్రాణం అనుకునేదేమో. బహుశా ఈ పరిస్థితులను బట్టి, ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి, మనం వస్తున్న నిందలను బట్టి, మనకొస్తున్న ఆపదలను బట్టి, మనకొస్తున్న అనారోగ్యాలను బట్టి, ఈ పరిస్థితుల్లో నేను బ్రతుకుండేట కంటే చనిపోవటమే మేలని అనేక మంది ఈ సాయంకాలపు వేళలో ఈ టీవీ కార్యక్రమం చూస్తున్న మీలో కూడా ఇలాంటి ఆలోచనలతో ఉండుంటారేమో. ప్రభు అంటున్నాడు, భయపడద్దు, నేను మీకు తోడై ఉన్నాను. దేవునికి స్తోత్రం. దేవుడు అంటున్నాడు కదా, నీ ప్రాణంతో మన ప్రాణంతో మనం చెప్పుకోవాలి ఎలవేళల. ఎందుకనంటే లోకంలో ఒక సామెత ఉంది, ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్. తన ప్రాణంతో వారు చెప్పుకుంటూ ఉంటారు ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్ అని. దేవుడు అంటున్నాడు 365 సార్లు కూడా బైబిల్ గ్రంథంలో ఆయా సందర్భాల ప్రకారం రాశాడు, భయపడద్దు. ఎందుకని, ఈ లోకంలో ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్ అని ఇలా అనుకుంటున్నంత మాత్రాన అన్నీ సక్రమంగా అవుతాయా? అవ్వో. కానీ ప్రభు వాక్యం చెప్తుంది, దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచి దేవుని మీద ఆధారపడి దేవునితో సహవాసము కలిగి నువ్వు నడుస్తున్నట్లయితే ఏ విషయంలో కూడా భయపడన అవసరం లేదు. కీర్తనకారుడు అదే చెప్తున్నాడు, తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ, అపాయకరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ, తన బలముకు మించిన స్థాయిలోనికి అతడు పోరాడవలసి వచ్చినప్పటికీ తన జీవితంలో ఎన్నడూ కూడా వెనుకంజ వేయలేదు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీలో అనేకమైన సార్లు, కొన్నిసార్లు మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం, కానీ ఆ పరిస్థితుల్లో మనం వెనక తగ్గాల్సి వస్తుంది. మనం ముందుకు వెళ్ళిపోయి వెనక్కి రావటం చాలా అవమానంగా ఉంటుంది కదా. ప్రజలు అక్కడ గమనించకపోవచ్చు, మనుషులు అక్కడ నిన్ను ఆ విధానం గమనించకపోవచ్చు, కానీ నీ మనసుకు తెలుసు, నీ ఆలోచనలకు తెలుసు, నేను అక్కడికి వెళ్ళి అంత ముందుకు వెళ్ళిపోయినోడిని వెనక్కి రావాల్సి వచ్చింది, అయ్యో ఇలాంటి పరిస్థితి ఎప్పుడు కూడా నేను ఎదుర్కోకూడదు, దానికి సంసిద్ధుడిగా నేను ఉండాలి, సంసిద్ధురాలిగా నేను ఉండాలి అని మనం ఎన్నోసార్లు మనం నిర్ణయించుకుంటాం. కానీ ప్రతి విషయంలో కూడా మనం భంగపాటు పడుతూ, మన జీవితంలో అనుక్షణం కూడా తొట్టిల పాటు జరుగుతూ మనం ఈ లోకం పరిస్థితుల్లో నడుస్తూ ఉన్నాం. ఈ సాయంకాల వేళలో ప్రభువు నీతో నాతో చెప్తున్న మాట ఏంటంటే, దావీదు భక్తుడు ఎలాగైతే తన ప్రాణంతో తను చెప్పుకొని దేవుని మీద ఆధారపడి నడిచాడో, మన జీవితాల్లో కూడా దేవుని మీద ఆధారపడి నడవాలని ఈ సాయంకాలపు వేళలో ప్రభు మనల్ని కోరుకుంటున్నాడు. నీ ప్రాణంతో నువ్వు ఒక మాట చెప్పుకో ఈ సాయంకాలపు వేళలో, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా ప్రాణమా ఆయన చేసే మేలులలో దేనిని మరువకము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. దేనిని మరిచిపోయే స్థితిలో ఉంటే మనం భ్రష్టులు అయిపోతాం. పౌలు అంటాడు కదా, వెనుకటి స్థితిని మరిచేవాడిని కాదు. అయితే చాలామంది ఈ విధానంలో ఉంటూ ఉంటారు. ఏంటంటే దేవుడు దీవించిన తర్వాత కూడా వాళ్ళు ఎలా ఉంటారంటే వెనుకటి స్థితినే ఆలోచిస్తూ ఉంటారు. మంచిదే, వెనుకటి స్థితి మంచిదే, కానీ దాన్ని జ్ఞాపకం ఉంచుకొని ఆ రోజును, ఒకరోజు నేను ఏ స్థాయిలో మొదలయ్యాను, ఈరోజు నేను ఏ స్థాయిలో ఉన్నాను, ఒకరోజు నేను ఏ స్థితిలో ఉన్నాను, ఈరోజు నా స్థితి ఏంటి, ఒకరోజు నా పరిస్థితి ఏంటి, ఈరోజు నా పరిస్థితి ఏంటి, ఒకనాడు నా ఆరోగ్యం ఏంటి,
ఈనాడు నా ఆరోగ్యం ఏంటి, ఇవన్నీ మనం నిరంతరము జ్ఞాపకం చేసుకుంటూ దేవుని జ్ఞాపకాల్లో ఉండిపోవటం కాదు, కానీ ఒకనాడు నీవు ఉన్న దుర్బలమైన పరిస్థితుల్లో నుండి దేవుడు నిన్ను బయటికి తీసుకొచ్చినప్పుడు ఈరోజు నువ్వు ఆనందంతో సంతోషంతో సమాధానంతో నువ్వు గడుపుతున్న సంవత్సరాలు దినములు కుటుంబం ఆనందంగా నడుస్తున్నప్పుడు దేవుని స్తుతించవా? మరి ఈరోజు చాలామంది దేవుని బిడ్డలు దేవుని స్తుతించలేక దేవుని గణపరచలేక దేవుని ఆరాధించలేక మేలును మాత్రం కోరుకుంటున్నారు, కానీ వారు వెనకటి స్థితిని మరిచిపోయి ఇప్పుడు ఈ స్థితిలో ఏం చేయాలి, ఈ స్థితిలో మేము ఇలా ఉన్నాం కాబట్టి మాకేంటి పర్వాలేదు అనుకుంటున్నారు. జాగ్రత్త, బంగపాటు పడద్దు. ఒకనాడు నువ్వు ఉన్న స్థితిలో నుండి నువ్వు మరచి ముందుకు వెళ్ళిపోతే ప్రభు నీకు ఎదురొస్తాడు. నువ్వు ఏ స్థితిలో నుండి తేపడ్డావో ఏ స్థితిలో ఉన్నావో జ్ఞాపకం చేసుకో అని పౌలు అంటున్నాడు. ఈ సాయంకాలపు వేళలో మరొకసారి హెచ్చరికగా ఈ మాటలు మీతో చెప్తున్నాను. ప్రభువు మనల్ని ఏ స్థితిలో నుండి ఏ స్థితిలో నీకు తీసుకొచ్చాడో నిరంతరం మన ముందు అవి పెట్టుకొని వాటిని బట్టి దేవుణ్ణి స్తుతించుతూ గణపరుస్తూ మన జీవితాల్లో ముందుకు వెళ్ళిపోవాలి. అప్పుడు మాత్రమే దేవుడు అంటున్నాడు కదా, నేను ఇంకా పైకి తీసుకువెళ్తాను. సామెతల గ్రంథంలో ఒక మాట అంటున్నాడు కదా, వాటి ఏదైతే చిన్నదానిలో నువ్వు నమ్మకం ఉంటే గొప్ప వాటి మీద నీకు అధికారం ఇస్తాను. చిన్నదానిలోనే నువ్వు నమ్మకంగా లేకపోతే ఇక పెద్దదానిలో నీకు ఎలా నమ్మకంగా ఉంటావు? నిజమే కదా, తలాంతులు ఇచ్చిన వాడికి 5 తలాంతులు ఇచ్చాడు, వాడు నమ్మకంగా 5కు 5కు సంపాదించాడు. 2 తలాంతులు ఇచ్చాడు, 2కు 2 సంపాదించాడు. 1 ఇచ్చిన వాడు దాన్ని తీసుకువెళ్ళి తన గుడారంలో దాచిపెట్టాడు. దేవుడు వాటిని తీసుకురమ్మన్నప్పుడు వాటిని మళ్ళీ తిరిగి తీసుకువెళ్ళాడు. 5 ఇచ్చిన వాడు 5 చేతిలో పెట్టాయా, ఇదిగో నువ్వు 5 ఇచ్చావు, 5 నేను చేతిలో పెడుతున్నాను అన్నప్పుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీకేబడిన దానిలో నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి లోకము పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు స్వతంత్రించి ఇప్పటి వరకు ఏర్పరచబడిన రాజ్యము నువ్వు స్వతంత్రించుకున్నాడు. 2 ఇచ్చిన వాడు 2 కూడా తీసుకువెళ్ళి పెట్టినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. 1 ఇచ్చిన వాడు తీసుకెళ్ళి ఎక్స్ట్రా మాట్లాడుతున్నాడు, అంటే దయచేసి నన్ను క్షమించండి ఈ మాట అంటున్నందుకు. కారణం ఏంటంటే మనం అనేకమైన సార్లు మన భక్తి జీవితంలో కొద్దిగా ఎక్స్ట్రాగా వెళ్తాం, దాన్ని అవుటల వైపు వెళ్ళిపోతాం, అవుట్ ఆఫ్ ద లైన్ అంటారు, అది వెళ్ళి మాట్లాడుతూ ఉంటాం. వీడు కూడా ఇదే మాట్లాడుతున్నాడు, బాబు నువ్వు విత్తన చోట పంట కోయివాడు అని, నువ్వు ఎలాంటి వాడు అంటే ఏది లేకుండానే అసలు విత్తనాలు కూడా వేయకుండానే నువ్వు పంట నాశించేవాడు అని. అంత ఆలోచన, నీ ఆలోచన అంతా కూడా కేవలం చెడ్డది అన్నట్లుగా అతని మీద నిమ్మం మోపుతూ, ఇదిగో నువ్వు నాకు 1 ఇచ్చావు, అది నీకు ఇస్తున్నా అని చెప్పిన చేతిలో పెట్టాడు. వాడిని ఏం చేశాడో మీకే బాగా తెలుసు. కారణం ఏంటంటే 1 ఇచ్చిన వాడికి 1 చేతిలో పెడితే ప్రభు ఇష్టపడేవాడు కాదు. నిన్ను రక్షించిన వాడు ప్రభువు, నీ కుటుంబాన్ని నువ్వు రక్షిస్తున్నావా, నీ పిల్లలను నువ్వు రక్షించుకుంటున్నావా, నీ కుటుంబం అంతటిని రక్షించుకొని ప్రభువు కోసం సిద్ధపాటు చేసుకుంటున్నావా లేదా? ఒక్కసారి సాయంకాలపు వేళలో ఆలోచించవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నాను. కీర్తనకారుడు తన జీవితంలో అనేకమైన పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ ఒకనాడు ఉన్న స్థితిగతులు తనకు ఒకనాడు లేవు. తను మొదటగా తన జీవితాన్ని మొదలుపెట్టినప్పుడు తల్లి చనిపోయింది, తన పుడుతుంటేనే తల్లిగండాన్ని పుట్టినవాడని చెప్పేసి అని తండ్రి వెలివేశాడు, అన్నదమ్ములు వెలివేశారు, కుటుంబాలన్నీ వెలివేసినాయి. అయినా సరే తను దేవునితో సహవాసం చేయటం మొదలుపెట్టాడు. బహుశా వారు బ్యాక్గ్రౌండ్ని బట్టి దేవుణ్ణి తెలుసుకున్నాడేమో, కానీ అడవిలోకి వెళ్ళిన తర్వాత దేవునితో సత్సంబంధాలు మరి ప్రాముఖ్యంగా చాలా క్లోజ్గా దేవునితో సహవాసం చేయటం మొదలుపెట్టాడు. మామూలుగా చాలామంది ఎలా మొదలు పెడతారంటే దేవునితో వారు కుటుంబంతో కలిసి ప్రార్థనకు వెళ్తాం మొదలు పెడతారు, వారు కుటుంబ ఆచారంగా ప్రార్థన చేయటం మొదలు పెడతారు. కానీ వారు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవునితో సహవాసం చేస్తున్నారు కాబట్టి దేవుడే వారి మధ్యలోనికి వస్తాడు. దేవుడు వారితో కలిసి, వారు దేవునితో కలిసి, వారు దేవుని కొరకు బలంగా వాడబడుతూ ఉంటారు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ కుటుంబంలో కూడా ఇలా ఉన్నారేమో, నీ జీవితంలో జరిగి ఒక కొద్ది దినాల తర్వాత నువ్వు తప్పిపోయావేమో, ఒకసారి సరి చేసుకోవాల్సిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నాను. ఈ సాయంకాలపు వేళలో ప్రభు మనతో అంటున్నాడు, నీ ప్రాణము, నీ జీవితం, నీ కుటుంబం, నీ పరిస్థితులు ఇంకనూ నా కళ్ళ ముందే ఉన్నాయి, ఇంకనూ నా చేతుల్లోనే ఉన్నాయి, ఇంకనూ నన్ను దాటిపోయేది కాదు. ఆయన దాటిపోయేదేముందండి? మన జీవితంలో అనేకమైన సార్లు ఆయన సహాయం కోరుకోగా మన జీవితాల్లో ఆశ్చర్యకరమైన కార్యాలు చేయలేదా? ఆ కార్యాలను తలపోసుకుందాం. పరిస్థితుల వైపు చూడొద్దు, అనారోగ్యం వైపు చూడొద్దు, లోక స్థితిగతుల వైపు చూడొద్దు. ఇవన్నీ ఎన్న తగినవి కాదు, ఒకరోజు నిన్ను విడిచిపెట్టేయి, ఒకరోజు మనమందరం ఇవి విడిచిపెట్టేయి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి అన్నాడు.
వాటిని విడిచిపెట్టి ప్రభువు కొరకు మనకు ముందుకు వెళ్దాం. దావీదు భక్తుని సమస్తం విడిచిపెట్టినప్పుడు, అడవిలో ఒంటరివాడిగా ఉన్నప్పుడు, మంద తన ముందు ఉన్నప్పుడు, భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు దేవునితో సహవాసం చేయటం మొదలుపెట్టాడు. ఆ సహవాసం ఎక్కడికి వెళ్ళిపోయిందంటే, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములను నెరవేర్చేవాడు అని దేవుడే అతని కోసం సాక్ష్యమిచ్చే అంతగా ఆ సహవాసాన్ని అతను నడిపించుకున్నాడు. ఈరోజు నీ జీవితంలో ఎలా ఉంది? ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉంది? నాకైతే తెలియదు, కానీ ప్రభువు చేత హెచ్చరించబడవలసిందిగా ప్రభువు చేత కోరుకుంటున్నాను. దేవుని మాటల చేత నిన్ను నువ్వు హెచ్చరించుకొని తిరిగి మళ్ళీ నీ మార్గాన్ని, నీ పరిస్థితులను, ఏ పరిస్థితి ఎలా ఉన్నా సరే, ఈరోజు చాలామంది దేవునితో సహవాసాన్ని కోల్పోయి, దేవునితో సంబంధాన్ని కోల్పోయి, వారి జీవితం ఎందుకు పనికిరాని జీవితంగా మారిపోయి ఒక మాట అంటున్నారు, ఎందుకోనండి దేవుడు నా మీద సీతకం వేసాడని. దేవుడు కాదు వేసేది, దేవుడు కాదు, మనకై మనం మన మార్గాలను చెరిపేసుకొని, మనకై మన మార్గాలను దారి తొలగిపోయి దేవుడు ఎలా మారుస్తాడండి? ఆయన దినమెల్ల నీ వైపు నా వైపు చేతులు చాపి రానా సన్నిధిలోనికి, రానా దగ్గరకు, నేను ఇంకను నేను సజీవుడిగానే ఉన్నాను, నిన్న నేడు రేపు నిరంతరము యాకరీతిగా ఉన్న దేవుడు ఆయన. ఆయన మారలేదు, మనం మారామంతే. కాబట్టి నిన్ను నీవు ఒక్కసారి పరిశీలించుకొని, ఏ మార్గంలో ఉన్నావో ఒక్కసారి పరిశీలించుకొని ప్రభువుతో సహవాసం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అయితే దావీదు భక్తుడు తన జీవితంలో ఒక రాజ్యం, మొదటిగా మందను కాపాడాడు, మందలో అతను ఎంతో నమ్మకంగా ఉన్నాడు, గొలియాతును ముందుకు ఉన్నాడు. ఒకరోజు అన్నం చూడటానికి వెళ్ళినప్పుడు గొలియాతు ముందు నుండి కేకలు వేస్తున్నాడు, ఆ కేకలు అతనికి నచ్చలేదు. ప్రభువా, సున్నతి లేనివాడు నీ ముందు, నీ ప్రజల ముందు తొడలు కొడతాం ఏంటయ్యా? అతడు నీ ముందు, నీ నామం పేరట ధరించిన ప్రజల ముందు వారు రంకిలేయటం ఏంటయ్యా? నాకు బలము అయ్యా అన్నాడు. బలమిచ్చాడు, ఒక రాయితో పడగొట్టాడు, పేక్కోసేశాడు, చేత్తో పట్టుకుని వెళ్ళిపోయాడు. ఎంత గొప్ప కార్యం అండి! ఎంతో గొప్ప కార్యాలు దావీదు భక్తుని జీవితాల్లో దేవుడు చేశాడు. అలా నడిపిస్తూ 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 ఒక రాజ్యానికి దేవుడు అతనికి అధికారం ఇచ్చాడు, రెండు రాజ్యాలు ఇచ్చాడు, మూడు రాజ్యాలు ఇచ్చాడు, 9 దేశాలు చక్రవర్తిని చేశాడు. ఈ రోజున ఒకే దేశ అధిపతి ఎన్ని దేశాలను ఏలుతున్నాడు? అలా ఎవ్వరూ లేరు ప్రపంచంలో. ప్రతి ఒక్క దేశానికి ఒక్కడే రాజు. ఆ రాజు తప్ప వేరే దేశస్తులు వస్తే భయంకరమైన పరిస్థితులు. అలా రాజ్యం కోసం వెళ్ళే కదా మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం, ఇవన్నీ మనం చూసాం. ఈ రోజున ప్రపంచ దేశాలన్నీ కూడా ఆటంబాంబును కనిపెట్టి భయంకరమైన పరిస్థితులు. ఒకవేళ ఎవరైనా మన మీదకి అటాక్ చేస్తే మనతో బాగుంటే పర్వాలేదు, లేదంటే ఎవరైనా మన మీద అటాక్ చేస్తే వాళ్ళ మీద ఎలా మనం అటాక్ చేయాలని కొంతమంది ఏమో వాటర్లో పెడుతున్నారు, కొంతమంది ఏమో ఆకాశంలో పెట్టుకున్నారు. ఇంకా వారికి వారి పరిస్థితులను బట్టి, వారి బలాన్ని బట్టి వారు బాంబులను ఇంకా వేటి వాటిని వారు రెడీ చేసుకుని ఉంచుకున్నారు. పైకంతా బాగానే ఉంది. ఏదన్నా కాస్త కొద్దిగా చెడిపోయింది అనుకోండి, వాళ్ళ పరిస్థితులు వ్యతిరేకంగా మారతాయి. కానీ ప్రభు అంటున్నాడు కదా, నాతో నువ్వు సహవాసం చేస్తే నేను నీకు గొప్ప కార్యాలు చేస్తాను. ఈ 103వ కీర్తనలో 11వ వచనం ఒక్కసారి మనం చదువుకుందాం. భూమి కంటే ఆకాశం ఎంతము ఉన్నతముగా ఉన్నదో, ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. నీవు దేవునితో సహవాసం చేసినప్పుడు, దేవునితో సంబంధం కలిగినప్పుడు ఆయన నీ మార్గములన్నీ కూడా సరళం చేసి నడిపిస్తాడు. నీవు ఎవరి యందు ఎలా ఉండాలో కూడా ఆయనే సరిచేస్తాడు. అందుకనే కీర్తనకారుడు అంటున్నాడు, ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అధికముగా ఉన్నది. ఎవరి ఎడల? ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల. ఆయన ఏంటంటే భయము, భక్తి. నేను మాట్లాడే మాట, నా చూపు, నా తలంపు, నా ఆలోచన, నా నడవడిక, నువ్వు ఎక్కడ ఉన్నా సరే, బంధువుల మధ్యలో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, లేకపోతే ఎక్కడ ఉన్నా సరే, దావీదు భక్తుడు అంటాడు, అయ్యా నీ కన్నులు తప్పించుకుని నేను ఎక్కడికి తిరగలను, భూమి అగాధంలోకి వెళ్ళినా నీ కన్నులు అక్కడ చూస్తాయి, సముద్ర అడుగు భాగాల్లోకి వెళ్ళిపోయినా నీ కన్నులు నన్ను అక్కడ చూస్తాయి, ఆకాశం పైకి వెళ్ళిపోయినా అక్కడ నువ్వు ఉన్నావు కదా, నీ కన్ను తప్పి నేను ఎక్కడికి తప్పించుకోగలను అయ్యా. కాబట్టి ఆయన కన్ను మరుగుపరిచి మనం ఏమీ చేయలేం. మనకు బాగా తెలుసు, పిల్ల అనుకుంటుంది పాలు తాగుతూ ఎవరు చూసారులేని అని అనుకుంటుంది. కానీ దెబ్బ పడేంత వరకే, దెబ్బ పడిన తర్వాత అనుకుంటుంది, అయ్యో 4 కళ్ళు నన్ను చూస్తున్నాయని. ఈరోజున మనం కూడా అంతే, మన మీదకి నింద వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు అనుకుంటాం. అప్పటి వరకు మనం ఏమనుకుంటాం అంటే, నెమ్మదితో, అబ్బా నన్ను ఎవ్వడ చూడలేదు, నేను చేసే మాటలు, నేను చెప్పే పద్ధతులు, నేను నడవేక నా పరిస్థితి అంత ఎవరికి తెలియదు అని. దేవుడు దాన్ని బట్టబయలు చేసేంత వరకు మన ఎవరికీ తెలియదు. అయితే
ప్రభు యందు ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో వారి ఎడల ఆయన కృప అధికముగా ఉంటదంట. బైబిల్ గ్రంథములో ఈ కృపను పొందుకున్న వాడు ఎలా ఉన్నాడు ఒక మాట నేను చూపిస్తాను. యెషయా గ్రంథము 38వ అధ్యాయంలో మనకు ఒక వ్యక్తి కనపడుతున్నాడు. అతడి పేరు హిస్కియా. అతనుకు దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం చేయటం మొదలుపెట్టాడు. తన పితరులైన దావీదు సంతతి వాడుగా వస్తూ ఇస్రాయేల్ ప్రజల మీద రాజ్యముగా ఉంటూ రాజుగా ఉంటూ తన జీవితంలో అనేకమైన పరిస్థితులు ఎదుర్కొన్నాడు. అయితే తనకొచ్చిన అనారోగ్యము తనకొచ్చిన పరిస్థితుల్లో ఇతను ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అయితే ప్రవక్త అయిన యెషయా వచ్చి బాబు దేవుడు నీ ఇల్లు చక్కబెట్టుకోమన్నాడు. ఇక 2 రోజులు నీకు టైం ఇచ్చాడు. ఈరోజు నువ్వు చేయాల్సిన అన్ని పనులన్నీ చేసేసుకుని రెడీగా ఉంటే దేవుడు నన్ను తీసుకుంటాడయ్యా అన్నప్పుడు యథావిధిగా అతడు ఎల్లప్పుడూ ఎప్పుడూ చేస్తున్నట్లుగానే తిరిగి మళ్ళీ మోకరించి యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఏమన్నా తెలుసా, ప్రభువా నీ సన్నిధిలో నేను ఎట్లా నడుచుకున్నానో నీ సన్నిధిలో నేను ఎలా జీవించానో కృపతో జ్ఞాపకం చేసుకో ప్రభువా. అదే మాటలో 38వ అధ్యాయం యెషయా గ్రంథం 3వ వచనం చదువుకుందాం. అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్టు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించుతును కృపతో జ్ఞాపకం చేసుకునమని హిస్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థింపగా యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు తిరిగి యెషయా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడిచిట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇక 15 సంవత్సరముల ఆయుష్యును నీకు ఇచ్చేదను. మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అషూరు రాజు చేతిలో పడకుండా విడిపించేదను. ఈ సాయంకాలపు వేళలో ప్రభు అంటున్నాడు కదా, ఎప్పుడైతే హిస్కియా ప్రార్థన చేశాడో వెంటనే. కొన్నిసార్లు నీ ప్రార్థనకి వెంటనే జవాబు రాకపోవచ్చు. కొన్నిసార్లు నీ ప్రార్థన నీకన్నిటికి జవాబుగా కార్యాలు జరగకపోవచ్చు. కానీ విడిచిపెట్టద్దు. నాకు తెలిసిన ఒక వ్యక్తి తనకు ఎంతగానో పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ప్రార్థన చేయమనంటే ఆ వ్యక్తి అంటున్నాడు, అయ్యా నేను ప్రార్థన చేశానండి. ఎన్ని రోజులు ప్రార్థన చేశారు? 3 వారాలు ప్రార్థన చేశాను సార్. 3 వారాలు ప్రార్థన చేశానండి. కన్నీటి ప్రార్థన చేశాను, ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. అయినా సరే దేవుడు నాకు మరాలకించలా, ఇక నేను ప్రార్థన చేయనన్నాడు. బాబు ఇక నువ్వు ప్రార్థన చేయనంటే నీ ఆయుష్కాలంలో ఏం సంపాదించుకుందామని నువ్వు ప్రార్థన చేయనని అంటున్నావు. అంత ఘోరమైన మాట ఎందుకు మాట్లాడావు అంటే, ఎందుకు సార్ ఇక 3 వారాలు ప్రార్థన చేసినా నా ప్రార్థనకు జవాబు రాలా, ఇక నన్ను ప్రార్థన చేయమని అడగద్దు అన్నాడు. కానీ నేను అదే ప్రార్థన చేశాను, ప్రభువా ఆ బిడ్డను మార్చయ్యాని. అతనికై అతనే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన సహాయం కోరేటట్టుగా అతనికై అతనే కన్నీళ్లు విడుస్తూ తిరిగి మళ్ళీ ప్రార్థన చేయడానికి దేవుడు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రభువు మనం ఏదైతే చేయమంటామో దేవుడు కాళ్ళు వంచేతాడు. ప్రతి మోకాలు ప్రతి నాలుక ఆయన సన్నిధిలో వంగాలి. వంగటం మామూలు, కన్ఫామ్, నీకైనా నాకైనా కన్ఫామ్. కానీ మర్యాదగా వంగితే నువ్వు ఆయన శిక్షణతో వంగకోకుండా నీకై నువ్వు వంగితే దీవుని పొందుకుంటావు. ఆయన శిక్షణతో వంగితే కొద్దిగా టైం పడుతుంది. ఆయన ఖచ్చితంగా ప్రతి నాలుకను ప్రతి మోకాలను వంచుతాడు. ఆయన హిస్కియా గారు అది కాదయ్యా, నాకు వచ్చిన పరిస్థితుల్లో నీ ప్రవక్త వచ్చి నా ముందు చెప్పాడయ్యా, ఇంక 2 రోజులే టైం అన్నావు, కానీ నీ సన్నిధిలో యథార్థవంతుడనై సత్యముతో భయభక్తులతో నీ యందు భయముతో నేను ఎలా నడుచుకున్నానో ఒక్కసారి కృపతో జ్ఞాపకం చేసుకో ప్రభు, ఒక్కసారి కృపతో జ్ఞాపకం చేసుకోయ్యా. ఈ సాయంకాల సమయంలో కృపతో జ్ఞాపకం చేసుకో ప్రభు అని దమ్ము నీకుందా? నీకు వచ్చిన పరిస్థితుల్లో ప్రభువా నేను ఎట్లా నీ సన్నిధిలో నడుస్తున్నానో, నీ పరిచర్యకి నేను ఎలా సహకరిస్తున్నానో, నీ దాసునికి అలాగే నీ సంఘానికి నువ్వు నన్ను నిలబెట్టిన సంఘానికి నేను ఎంత నమ్మకత్వంగా ఉండి నీ కొరకు నేను జీవిస్తున్నానో కృపతో ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా అనంటే రిటర్న్ వాయిస్ ఏమవుతుంది నీ దగ్గరికి? రిటర్న్ వాయిస్ మన దగ్గరికి ఏమొస్తుంది? జ్ఞాపకం చేసుకోండి, కృపతో జ్ఞాపకం చేసుకునే ధైర్యం మనకున్నప్పుడు మనకు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ప్రార్థనకు జవాబు మనం పొందుకోగలం. ఇక్కడ హిస్కియా ఆ ధైర్యం ఉంది కాబట్టి వెంటనే కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశాడు, ప్రభువా కృపతో జ్ఞాపకం చేసుకో అనగానే వెంటనే తిరిగి మళ్ళీ యెషయాకు దేవుని వాక్త ప్రత్యక్షమై, ప్రభు 15 సంవత్సరాలు ఆయుషిస్తున్నానని చెప్పు, భయపడొద్దని చెప్పు, అయితే తన మీదకు వస్తున్న అషూరు రాజు చేతిలో నుండి కూడా నేను విడిపిస్తానని చెప్పు. అంటే ఈరోజు అషూరు రాజు ఒక సమస్య నీకు
ఒక అప్పులు బాధేమో, ఒక అనారోగ్యమేమో, ఒక కుటుంబ సమస్యలేమో, కుటుంబ వేదనలేమో, కుటుంబ పరిస్థితులేమో, స్కూళ్ళు స్టార్ట్ అయినాయి పిల్లలకి పరిస్థితులు ఏంటో, మా జీవితాలు ఎందుకనేలాగా రాబడి తక్కువ, ఖర్చు ఎక్కువైపోయింది ఏంటో పరిస్థితులు, దేని గురించి భయపడద్దు అక్కడ అంటున్నాడు కదా. మరియు నేను నీకు సహాయం చేస్తాను, పడకుండా విడిపిస్తాను, తప్పిస్తాను. ఎప్పుడో తెలుసా, నీ ప్రాణంతో నువ్వు చెప్పుకొని దేవుని ఎడల భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో ఆయన కృప కొరకు నువ్వు ఎదురు చూచినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన విన్నపములు ఆలకిస్తాడు. హిస్కియా ఎప్పుడైతే ప్రార్థన చేశాడో తన జీవితంలో గొప్ప కార్యాలు తెలుసుకున్నాడు, గొప్ప కార్యాలు ఆయన కనులారా చూడగలిగాడు. 15 సంవత్సరాల ఆయుష్ అంటే తన జీవితంలో ఇక 15 సంవత్సరాల వరకు నాకు ఈ డోకా లేకుండా బ్రతుకుతాను అనే విధానంగా భూమి మీద ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా అతను తప్ప ఇంకొకటి లేడనుకుంటున్నాడు. కారణం ఏంటంటే దేవుడు వాగ్దానముగా ఇచ్చాడు. ఈరోజు నువ్వు పొందుకోగలుగుతున్నావా అలాంటి వాగ్దానాలు? మన వాగ్దానాలు చూసుకొని మనం ఎంతో మర్చిపోతూ ఉంటాం. 31వ తారీఖున వాగ్దానాలు చూసి ఎంతగానో మురిసిపోయి ప్రభువా అనుకుంటాం, ఎంత గొప్ప వాగ్దానం ఇచ్చేవే నాకు అనుకుంటాం. ఆ వాగ్దానం మళ్ళీ తిరిగి ఓ 10 రోజుల తర్వాత ఎవరన్నా నాలంటాడు, ఏమ్మా ఏం వాగ్దానం వచ్చిందంటే ఒక నిమిషం ఆకలిని చూసి చెప్తాను ఆగండి అంటావు. అంతేగాని ఆ వాగ్దాన ప్రకారం నువ్వు నడుస్తున్నావా? ఆ వాగ్దాన ప్రకారం ప్రతిరోజు ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రభు ఈ వాగ్దానాన్ని బట్టి నన్ను దీవించు అని నువ్వు అడుగుతున్నావా? కారణం మన జీవితంలో అనేకమైన పరిస్థితులు మర్చిపోతున్నాం. ఈ సాయంకాలపు వేళలో మరొకసారి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, దేవుని సన్నిధిలో భయము భక్తి కలిగి దేవుని సన్నిధిలో ముందుకు సాగిపోదాం. మా తాతయ్య గారు ఒక మాట అనేవాళ్ళు, భయములను కూడి బజారులో గుడ్డు పెడుతుంది అంట. భయములను కూడి బజారులో గుడ్డు పెడుతుంది. నువ్వు భయం లేకుండా ఉంటే బజారు వాడి అయిపోతావు. కాబట్టి జాగ్రత్త, నీవు భయము కలిగి భక్తి కలిగి దేవుని సన్నిధిలో కృప పొందుకునేవాడిగా ఉండాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. రెండవదిగా, దేవుని సన్నిధిలో నీ ప్రాణంతో నువ్వు సన్నతించుకో, దేవుణ్ణి స్తుతించు, గణపరచు, ఆరాధించు అని చెప్పినప్పుడు దేవుడు చేసే గొప్ప కార్యం ఏంటో 5వ చరణంలో, అదే 103వ కీర్తన 5వ చరణంలో అంటున్నాడు, పక్షిరాజు యవనమోలేని యవనము క్రొత్త దగ్గుచుండినట్లు మేలుతో నీ హృదయాన్ని ఆయన నింపుతాడు. పక్షిరాజు గెద్ద అది ఎంతగానో ఎన్నో సంవత్సరాలు బ్రతుకుతుంది. ఎందుకని బ్రతుకుతుంది? అది ముసల్తనం వచ్చిందని తెలిసినప్పుడు ఎవరికి కనపడిన స్థితిగతుల్లో ఎత్తైన కొండ మీదకి వెళ్ళిపోయి తన గోళ్లను, తన ఈకలను, తనకున్న పరిస్థితిని, తన ముక్కు ఆ బండకేసి రాసేస్తుందంట. ఆ ముక్కు అంతా పోయి అదంతా కూడా రక్తం కారుతూ ఉంటుంది, ఈకలన్నీ పీకేసుకుంటుంది, గోళ్ళన్నీ రాసేసుకుంటుంది, రిక్తురాలుగా నిలబడిపోతుంది. రిక్తురాలుగా నిలబడిపోయి దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తుంది. అందుకని దేవుడు ఏం చేస్తాడు తెలుసా, పక్షిరాజు యవ్వనము తిరిగి మళ్ళీ అది ఆకాశ వీధుల్లోనికి విహరించడానికి కావలసిన బలమును పొందుకుంటానికి కారణం ఏంటంటే అది బండ మీద తనను తాను శ్రమపరుచుకుంటుంది. తనకున్న కష్టము, తనకున్న బాధ, తనకున్న వేదనలో ఒంటరిగా ఉన్నప్పటికీ అది దేవుని సహాయం పొందుకుంటుంది. రమారమిగా కొంతమంది దైవ సేవకులు చెప్పడం నేను విన్నాను, దాదాపు 120 రోజులు ఆహారం లేకుండా ఉంటుందంట. 120 రోజులు అంటే ఇంచుమించుగా 4 నెలల వరకు అది ఆహారం లేకుండా ఉండి తన ముక్కును, తన గోళ్లను, తన పరిస్థితిని అంతను రిక్తిపరచుకొని అది ఒంటరిగా ఉండి దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తుంది. ఈరోజు నీ పరిస్థితులు అంత ఘోరమైన పరిస్థితులు అయినప్పటికీ, ఎలాంటి స్థితిగతులు అయినప్పటికీ మనం ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు. కాబట్టి ఈ సాయంకాలపు వేళలో నీ ప్రాణంతో చెప్పుకో, మనం ఏ పరిస్థితి ఉన్నప్పటికీ పౌలు అంటాడు, సమయమందును అసమయమందును ప్రభువును స్తుతించండి, దేవుని గణపరచండి, దేవుణ్ణి ఆరాధించండి. అదే ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఈ పరిస్థితుల వైపు చూడొద్దు, దేవుడు చేసే గొప్ప కార్యాలను మాత్రమే నీ మనసులో ఉంచుకొని ఆయన వైపు నువ్వు ఫోకస్ అయి నడిస్తే ఈ జీవితం ఎక్కడితో ఆగిపోదు, పరలోకంలో కూడా ఆయనతో సహవాసం చేయడానికి దేవుడు కృప చూపిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధ మహోన్నతుడైన ఘనమైన నామమున కొందనాలు. ఈ సాయంకాలపు వేళలో మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు. ఈ టీవీ ద్వారా నీ ప్రజలైన వారితో మాతో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు. ప్రభా, చూస్తున్న ఈ వీక్షకుల్ని, ప్రభా వారి కుటుంబాన్ని దీవించండి అయ్యా. వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఏ అనారోగ్యాలతో ఉన్నారు, అప్పులు బాధలైనప్పటికీ, సమస్యలైనప్పటికీ, ప్రభా కుటుంబ కలహాలు అయినప్పటికీ, భార్యాభర్తల మధ్య అసమాధానం అయినప్పటికీ, అది ఎలాంటిదైనప్పటికీ ప్రభా నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఈ వీక్షిస్తున్న కుటుంబాన్ని మీరు బలపరచండి అయ్యా, నీ మాట చేత ధైర్యపరచండి. వారి జీవితాల్లో ప్రభా నిన్ను స్తుతించే బిడ్డలుగా, నిన్ను గణపరిచే బిడ్డలుగా, నిన్ను ఆరాధించే బిడ్డలుగా ఉండేటకు సహాయం చేయండి. ప్రతి ఒక్కరూ మా జీవితాల్లో ఒక దావీదు వలె నిత్యము నిన్ను స్తుతించే కృప మాకు దయచేయండి ప్రభా. స్తుతించిన వారంటే నీకు ఎంతో గొప్ప ఆసక్తితో వారిని దీవించిన వాడిగా ఉన్నావయ్యా. దావీదు భక్తుని దీవించినట్లుగా
ఉండగా తన ప్రాణంతో తన చెప్పుకున్న రీతిలో ప్రభా మా ప్రాణాలను మేము ధైర్యపరచుకొని మా కన్నులు నీ వైపు చూచినప్పుడు నీవు గొప్ప కార్యాలు చేస్తావు కాబట్టి ప్రభా ఈ సాయంకాలపు వేళలో నీ వాక్యమును బట్టి మిమ్మల్ని ధైర్యపరచుకొని ప్రభా నీ వైపు చూచే గొప్ప కార్యం మా జీవితాల్లో జరిగించమని ఈ వాక్యం మా హృదయాల్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి హృదయాల్లో ప్రభా కార్యం చేయమని అడిచినాం. మరి ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ విడుదలపరిచి మీ ఆశ్చర్యకరమైన సహాయాలు కుటుంబానికి కాపుదలగా ఉంచి నడిపించమని ఈ యాజమాన్యాన్ని టీవీ యాజమాన్యాన్ని దీవించండి అయ్యా. వారు అడుగుపెట్టి ప్రతి స్థలంలో వారు పూనుకుంటున్న ప్రతి కార్యంలో కూడా ప్రభా ఆశీర్వాదకరంగా నాయన దీవెనకరంగా మార్చమని సకల మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి ఈ టీవీ కార్యక్రమాన్ని వీస్తున్న మీరందరికీ కూడా శాలెం పెంతెకొస్తల ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున శుభాభివందనాలు చెల్లిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్.